सो चाला क्लियर गा सार तो कोई डिस्कशन चेयाल्सिनटुवंटि अवसरं उंटुंदि सार तो मात्लाडदाम सार नमस्ते सो गतंलो भारतीय जनता पार्टीलो उन्नप्पुडु नेनु मी फस्ट इंटर्व्यू तीसुकुन्ना ना चानल्लो सेकंड इंटर्व्यू इदि सो इप्पुडु ओक कोत्त चानल नि कूडा मीकु परिचयं चेस्तुन्ना सार E96 मीडिया अनि चेप्पि सो अदि कूडा चाला पेरुन्नटुवंटि चानल दांट्लो कूडा प्रधानमैन इंटर्व्यू फस्ट इंटर्व्यू मीदि सो मुंदुगा कांग्रेस पार्टीलोकि वच्चिर सार एट्लुंदि कांग्रेस पार्टी అంటే ఒక కారణం ఏంటంటే మేమందరం కూడా చాలామంది మాలాంటి ఉద్యమకారులు అందరం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళు మేమేం మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఏదో చేస్తాడు తెలంగాణ పోరాటం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సో ఈ భౌగోళిక తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ మరణానికి ఆయన అన్ని విధాలా తోడ్పడతాడు లేదా కష్టపడతాడు అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఒక 2 ఇయర్స్ తర్వాత మాట్లాడడం మొదలు పెట్టిన ఎందుకంటే ఆయన చేయట్లేదు కుటుంబ పాలన ధృతరాష్ట్ర పాలన తర్వాత ఉద్యమ ద్రోహులంతా పార్టీలోకి వచ్చి మంత్రి పదవులు చైర్మన్ పదవులు అసలు ఉద్యమకారులు ఎక్కడ పోయినో తెలియదు ఇది చూసిన తర్వాత మేము మాట్లాడడం ప్రారంభించాం తర్వాత నేను బీజేపీ పార్టీలోకి పోయినా మీరు అన్నట్టు అంటే మాకు ఒక హోప్ ఏముంది అంటే ఇక్కడ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని కంట్రోల్ చేస్తారు ఈయన చేసేటువంటి దురాగతాలని కనీసం అడ్డుకుంటారనేటువంటి ఒక ఆశ ఆకాంక్ష ఉండే అన్ఫార్చునేట్లీ ఎంతకాలం వెయిట్ చేసినా జరగలేదు చివరికి లిక్కర్ స్కామ్లో కవిత ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా రేపు మాపు అరెస్ట్ అనేటువంటిది హైప్ క్రియేట్ అయ్యి బండి సంజయ్ లాంటి వాడు కూడా రేపే అరెస్ట్ వెళ్ళుండే ఆయన తీసిపోతున్నాం జైల్లో రూమ్ కూడా చూసిన అని చెప్పిన సందర్భం మనకు తెలుసు కానీ ఏం జరగలేదు ఆ సందర్భంలో మాకు ఎందుకో ఇక ఫ్రస్ట్రేషన్ అంటే ఏం జరగదు మళ్ళీ ఆయన ఎవరు ఎదుర్కోవాలి ఆయన్ని అంటే బీజేపీ బండి సంజయ్ మార్చిన తర్వాత ఒక్కసారి కొలాప్స్ అయింది అవును సార్ కంప్లీట్ డౌన్ ఫాల్ అయిపోయింది సార్ పార్టీ మొత్తం అంటే హైదరాబాద్ లో సార్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున పైకి లేచింది ఈటల రాజేందర్ వల్ల తర్వాత మునుగోడులో కూడా భారతీయ జనతా పార్టీ గట్టి స్టాండ్ పర్వాలేదు 12,000 ఓట్ నుంచి 86,000 పెరిగింది మీరు అన్నట్టు హైదరాబాద్ ఎన్నికలో బాగా బలపడ్డారు చాలా అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ఆధ్వర్యం లోపల 4 నుంచి 48 సీట్లు పెరిగింది అంటే సార్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ సార్ వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ అంత హైప్ లేదు సార్ అప్పుడు లేదు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే రెండు అంశాలే ఉండే సార్ అప్పుడు సార్ కాంగ్రెస్ పడుకొని ఉండే యాక్చువల్లీ నిద్రాణంగా ఉండే అట్లాంటిది బీజేపీ లేపిన బండి సంజయ్ ఎందుకు మార్చిందో అర్థం కాదు అసలు ఆకస్మికంగా మార్పు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోయిన సారి అది జరగగానే మొత్తం బీజేపీ మీద నీళ్లు పోసినట్టే చల్లారిపోయింది ఏ లాభం లేదు వీళ్ళు కొట్టలేరు ఈ అరెస్ట్ కూడా కావట్లేదు కూడా అరెస్ట్ అయినా కాస్త ఆలోచిద్దువేమో ఎవరు కొడతారు అంటే అప్పుడు మెల్లగా ఈ రాహుల్ భారత్ జోడో యాత్ర కావచ్చు రేవంత్ రెడ్డి అగ్రెసివ్ స్పీచెస్ కావచ్చు బండి సంజయ్తో సమానంగా అతను కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు పెట్టి అతను కూడా ఏదో చర్య తీసుకోగలుగుతాడు రేపు పొద్దున అనేటువంటి ఒక నమ్మకం అయితే కలిగింది మాకు సో అలాంటి వాళ్ళని చాలా మంది చివరి స్టేజ్ కూర్చొని మాట్లాడారని బట్ మొత్తానికి డెఫినెట్లీ చర్చలు అయితే జరగకుండా సీనియర్ లీడర్స్ అందరి మీద చర్చలు జరుగుతూనే ఉంటాయి సో అది వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత రాజగోపాల్ తర్వాత నేను తర్వాత విజయశాంతి విజయశాంతి తర్వాత మన వివేక్ ఇట్లా ఒకటనుకోడు పోవడంతో ఆ ఉన్న కాస్త గాలి కూడా బీజేపీ పోయింది పోయి వాళ్ళు మేము అనుకున్నాం సింగిల్ డిజిట్ కంటే దాటదని నిజంగానే సింగిల్ డిజిట్ ఆడింది కాస్త అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇక్కడ గెలుస్తారనుకున్నారు అక్కడ ఓడిపోయారు ఎక్కడ గెలవరనుకున్నారు అక్కడ గెలిచారు నిజాం సార్ అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నేతలు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయారు సో అది మనం అంటే మనం అనుకున్నాం సింగిల్ డిజిట్ పరిమితి వీళ్ళంటే పాపం అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు కాస్త కూర్చో బండి సంజయ్ నాయకత్వం ఉండుంటే 20 సీట్లు వచ్చినటువంటి అవకాశాన్ని చేతులు దాచుకున్నారు వాళ్ళు సో అందువల్ల మేము కాంగ్రెస్ పార్టీకి పోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఒక హైప్ క్రియేట్ అయింది కర్ణాటక గెలుపు తర్వాత దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా పడ్డది 5 హామీలు అక్కడ 6 హామీలు ఇక్కడ ప్రజలు రమ్మడం సో మేమైతే మొదటి నెల లోపల రేవంత్ రెడ్డి పరిపాలన అంటే జీవోలు కానీ ఆఫీసర్లు ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చాలా హానెస్ట్ ఆఫీసర్స్ తీసుకున్నాడు మన ఇప్పుడు మహంతి ఉన్నాడు రేపినాయనాడు అది సైబరాబాద్ లో ఇంపార్టెంట్ ప్లేస్ దీర్బాబు అది హానెస్ట్ అని పేరు మన ఇక్కడ సిటీ కమిషనర్ మన ఆయన కూడా పేరున్నవాడు ఈవెన్ గతంలో పక్కకు పెట్టినటువంటి శివధర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన ఇంటెలిజెన్స్ ఎడిషన్ డీజీ చేసుకున్నాడు రవి గుప్తాను ఎలక్షన్ కమిషన్ పెట్టింది మంచుడని సో ఆయన కంటిన్యూ చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తే వీళ్ళు కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు ఎస్పీల ట్రాన్స్ఫర్లు ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో లేదా అధికార పార్టీకి తొత్తులుగున్నారో వాళ్ళందరినీ తీసేయడం అనేది మనం చూసాం అంటే ఈ 1 మంత్లో మనం అనుకున్న స్థాయిలో యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది ప్రగతి భవన్ దగ్గర ఉన్న గడిలను కూడా ఖతం అది కూడా ఖతం చేసి ఉండేది పలకుంటే నాకు కంచెలు తీసేసిండు ప్రజలకు ఎంట్రీ ఎవరికి కూడా మనం ప్రగతి భవన్ చూసిన చూడలేదు సార్ నిజంగా ఎవరన్నా రావచ్చు కొత్త
అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది. సో దీనికి ఒక ఆశాజనకంగా ఉంది కాబట్టి మనంటి వాళ్ళైతే ఇప్పుడుకున్న పరిపాలన వరకు సంతృప్తిగానే ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ఈయన ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు చేపడుతుంది, ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసిండు రెండు ఏది మన కాళేశ్వరం కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ జరిగేటువంటి అవకతవకల మీద దాంట్లో నిజానిజాలు బయటికి రావాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం ఎవరం కూడా అనుకోలే 5 లక్షల కోట్ల అప్పు 5 లక్షల కోట్ల అప్పు అని అన్నా కానీ తీరా శ్వేతపత్రం విడుదలైసే 6 లక్షల 70 వేల కోట్లకు వచ్చింది అప్పు. అంత అప్పులు తీసుకొచ్చి వీళ్ళు ఏం సాధించారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే అసలు నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయని మేమంతా ఆశిస్తున్నాం. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. డెమోక్రసీలో ఆ డబ్బంతా కూడా ప్రజల డబ్బు, ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుకు కస్టోడియన్గానే ఉండాలి వీళ్ళు పాలకులు. కానీ వాడే కంచె చేను వేస్తే ఎట్లా, ఆ రకంగా ఉండే ఆ 10 సంవత్సరాల పరిపాలన అంతా సామంతరాజు లెక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోచుకున్నారు, ఏది హెచ్చగా దోచుకున్నారు. అది ఎప్పుడు మనం ఊహించలేదు. మన తెలంగాణలో ఇట్లా జరుగుతుంది, ఇది అవినీతి అవినీతి అని అంతకుముందు ప్రభుత్వాల మీద అనేటప్పుడు కానీ ఇంత దారుణంగా దోచుకుంటారని మనం ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి దానికైతే ముందు చెక్ పడ్డది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని పనిష్ చేస్తే రాబోయే రోజులు ఎవడు కూడా అధికారి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఇట్లాంటి పనులు చేయకుండా మనం కట్టడి చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆ దిశగా ఈరోజు రేవంత్ నడుస్తుందని అయితే అనుకుంటున్నారు సార్. కేటీ రామారావు అంటా ఉన్నాడు. సో మీరు కేసీఆర్ సార్ దగ్గర చాలా క్లియర్గా పనిచేసారు, ఉన్నారు, దగ్గరనే ఉన్నారు. ఆయన మీకు తెలుసు ఆయన మెంటాలిటీ ఎట్లుంటుంది, మనిషి ఎట్లుంటాడో తెలుసు పూర్తి స్థాయిలో. సో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు అసెంబ్లీలో, మాకు 54 మీకు 65, జస్ట్ 1.2 రేషియో ఓటింగ్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. మీరు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పెద్దగా ఏదో ఆలోచన చేస్తున్నారు, అంత సీన్ ఏం లేదు మీకు. 6 నెలల్లో మిమ్మల్ని ఖతం చేస్తాం అనే మాటలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు, కడియం శ్రీహరి కానీ లేకపోతే ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూడవచ్చు సార్ ఈ పల్లా రాజశేఖరరెడ్డి వీళ్ళ మాటలు? గతంలో కేసీఆర్ ఆ పని చేసాడు, ఆయన కూడా 63 వచ్చింది మొదటిసారి. 63 మీద ఫోకస్ చేసి అడ్మినిస్ట్రేషన్ కంటే ముందు ఇతర పార్టీలను డిమాలిష్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. అసలు యాంటీ డిఫెక్షన్ చట్టం ఉండగా దానికి తూట్లు పొడిచి వేరే పార్టీలు ఖతం చేశాడు. కాంగ్రెస్ నుంచో 12 మందిని, టీడీపీ నుంచో 3 పార్టీలే లేవని ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చాడు. సో అది ఒక రకంగా చెప్పాలంటే అది అన్డెమోక్రటిక్, అది దాని అంటారు యాంటీ డిఫెక్షన్ చట్టానికి వ్యతిరేకంగా చేసిండదు. ఎందుకంటే కన్సాలిడేషన్ కోసం. ఈరోజు మనం ఆ పని చేసినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పట్లేదు, రెడీగా ఉన్నారు 15 మంది ఇప్పుడు ఈ పార్టీలో రావడానికి. నా ఉద్దేశం అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవాలంటే నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని, ఆ విద్య నువ్వే నేర్పినావు కదా. సో ఇప్పుడు ఎవరు కూడా తప్పట్టేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి చాలామంది రెడీ ఉన్నారు కాబట్టి తీసుకోవాలి. ఏ పాలసీలు తీసుకుంటున్నా అదలు, అంటే మీరు రాజీనామా చేసి రండి మళ్ళీ గెలవండి అంటాడా, లేదా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పాత ప్రభుత్వం ఏదైతే పెట్టుకుందో వేరే పార్టీ వాళ్ళకి కూడా మంత్రి పదవులు ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంశాన్ని భావిస్తుంది కదా సార్, కొంత నడుస్తున్న చర్చ ఏంటంటే, అంటే ఒకవేళ కేసీఆర్ దగ్గర నుండి అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి ఎవరన్నా వస్తే వాళ్ళు కోర్టులు పంపుతారేమో కేసీఆర్ అని ఆ కోణంలో కూడా కాంగ్రెస్ ఆలోచించాలి. ఇవన్నీ పాలిటిక్స్లో సహజంగా ఉంటాయి, కోర్టులు కూడా పంపచ్చు కాదని మనం అనలేం. కానీ బట్ ఏమైనా 10 మంది వస్తే కన్సాలిడేషన్ ఇమీడియట్గా ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది పార్టీ. ఏదైతే ఈ 5 ఎప్పుడు సెంటర్ మెజారిటీ ఉంటే మీరు అన్నట్టు ఎవరు కొంటాడు కావచ్చు, ఇచ్చేస్తాడు కావచ్చు, వాళ్ళే అంటున్నట్టుగా వాళ్ళ పని చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే రేవంతే అన్నాడు ముట్టుకొని చూడండి ఏం జరుగుద్దు అని. నేను అంత మంచోని కాదు, జానారెడ్డి గారు అంత మంచోని కాదు, మాకు తెలిసి మొదలు పెడితే ఒకటి మొదలు పెడితే 10 మంది తీసుకుంటాడు, వెయిట్ చేస్తున్నట్టాడు ఆయన సరే తీసుకొచ్చి చూద్దామని. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు తీసుకుంటామని, ఒకటి తీసుకుంటే 10 తీసుకుంటాడు. ఏం చేస్తాను, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళది ఎప్పుడైనా దాని ప్రభావం ఉంటుంది. గతంలో కూడా 63 మంది ఉన్నప్పుడు ఎందుకు నీ వైపు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే డెవలప్మెంటల్ యాక్టివిటీలో నీకు షేర్ కావాలన్నా, నీకు డెవలప్మెంటల్ ఫండ్స్ కావాలన్నా నువ్వు ఖచ్చితంగా మా వస్తే తప్ప సాధ్యపడదనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మేము కూడా చేస్తాం, అది అధికారులు మేము ఉన్నాం కదా, సరే బాబు నువ్వు అధికారులు ఉంటేనే మంచి లేకపోతే జాగ్రత్త అంటే ఎవరైనా భయపడతారు. అందులో వాళ్ళందరూ శుద్ధ పూసలు కాదు కదా, ఎవడనికా బూరడానికి కుంభకోణాలున్నాయి. సో ఎవడైనా ఒక్కడు కదిలిండి అనుకో, ఆయన తీసుకుపోయి లోపలేస్తే ఖతం పొరపాటు కూడా రాడు, ఇంకో 10 మంది ఇటే వస్తారు. సో నాకు తెలిసి రేవంత్ రెడ్డి మీనింగ్ అదే జాగ్రత్త అని. సో అంత ధైర్యం వీళ్ళు చేస్తారని నేను అనుకోను. సో బట్ సో చర్చ నడుస్తుంది కదా సార్, త్వరలో 15 మంది కావచ్చు కావచ్చు రాబోతున్నారు అనే ఒకటి తప్పే ఉందంటున్నాను నేను, తీసుకోవడానికి కూడా తప్పలేదండి నేను. రాజీనామా చేసి రమ్మని మళ్ళా గెలవమని అడిగినా తప్పలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంచినా తప్పలేదు. ఎందుకంటే నువ్వే చెప్తే కొత్తగా మనం కనిపెట్టి 23 మంది ఉంటే 12 మంది కొన్నావు కదా నువ్వు, కాబట్టి మేము కొంటే తప్పే ఉందని ఆ టాపిక్ వస్తుంది. అది కొనడం అంటామా లేదా ప్రగతిని చూసి పరిగెత్తుకుని వచ్చేది వాడాలని చెప్పుకుంటామా, ఏదైనా కావచ్చు. మాకు హక్కు అయితే ఈరోజు నువ్వే ఇచ్చినావు,
కొనుక్కోమని లేదా తీసుకోమని నువ్వు మొదలు పెట్టినావు మేము కొనసాగిస్తాం. సరే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అట్లవద్దు, వాళ్ళు రాజీనామా చేసిన తీసుకొని మళ్ళీ గెలిపించుకున్నాం అంటే వేరే విషయం, పాలసీ మ్యాటర్ అది, ఆయనకే ఉందాం మనకు తెలియదు. బట్ ఏదైనా అంత మీరు అన్నది ఆషామాషి వ్యవహారం అయితే గడియం శ్రీహరి అన్నట్టు, పలారాశ్వరుడు అన్నట్టు, కేటీఆర్ అన్నట్టు కాదు, ఆషామాషి వ్యవహారం కాదు, గతంలో లాగా కాదు. అసలు భజంత్రి లాగా కూడా తెలుగు ఏదైనా పొరపాటున అదే సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కంపెనీలో 100,000 రూపాయల జీతం ఉంటే మేము 50 ఇస్తాం రారా అంటే వాడు రాడుగా సార్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ వాడు మా దానికి రమ్మంటే ఎందుకు పోతుంది, వస్తాడు, పోయి ఎందుకు అనవసరంగా టీసీ తీసుకుంటాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఊరుకోరు కదా, గతంలో లేరు అసలు ముఖ్యమంత్రి అంటున్నాడు ఆ మాట, పెట్టు మొదలుపెట్టి చూస్తాను ఈ సంగతి అన్నప్పుడు భయపడాల్సిందే మరి. సో కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు అహంకారం ఉంటుండే సార్, మొత్తం ఒళ్ళంతా అహంకారం లెక్కనే కనబడుతుండే మనిషి. ఎవరికి? సో కేసీఆర్ సార్ ఏది మాట్లాడినా మీడియాతో మాట్లాడినా కేటీఆర్ కదా ఎక్కువ కేసీఆర్ కంటే ఏమన్నా తగ్గొచ్చా సార్? ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చాయంటే కేటీఆర్ కి అహంకారం ఎక్కువ. ఏమన్నా ప్రతిపక్షంలో వచ్చి తగ్గొచ్చా? కవిత గంత లేదు, హరీష్ రావుకి లేదు, కేటీఆర్ అహంకారంతోనే ఉన్న 10 సీట్లు కూడా ఆయన కోల్పోయాడు నేను అయితే అనుకుంటా. ఆయన అహంకారం వల్ల 10 సీట్లనే కోల్పోయాడు. అది కేసీఆర్ దగ్గర అంత అహంకారం ఉండదు, ఈయన దగ్గర ఉన్నంత. సో అది ఇవన్నీ మరి మీరు అన్నట్టు సీఎంఏ తగ్గిపోయా ఇప్పుడు పార్లమెంట్ అసలు అసెంబ్లీకి కూడా ప్రమాణ స్వీకారం చేయడా ఇద్దరు పోలే కదా. నాకు తెలిసి రేపు మెదక్లో ఎంపీగా పోటీ చేస్తాడు, గెలిచిన తర్వాత ఇది రాజీనామా చేసి పార్లమెంట్కే పోతాడు తప్ప అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని అయితే ఫేస్ చేయడం ఆయన సైకాలజీ జనరల్ గా సార్ నాకంటే చిన్నోడు నాయకుడు నిలబడతాడా సీఎం గానేటువంటి ఒక ఆయనకు ఉంటుంది అది. దానివల్ల నా ఉద్దేశం ఆయన సైకాలజీని తెలిసి నేనైతే ఆయన అసెంబ్లీకి వస్తాడు అనుకోవట్లే, ప్రమాణ స్వీకారం చేస్తాడని కూడా అనుకోవట్లే. సో బయటకు వచ్చామన్నా ఏమైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి కాంగ్రెస్ పైన ఏమైనా సానుభూతి బీఆర్ఎస్ పైన తెచ్చే అవకాశం ఉంటుంది సార్ కేసీఆర్ బయట? ఏముంది ఇంత నెగిటివే తప్ప, ఇక రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నాకు తెలిసి గతంలో ఓటు వేయని వాడు కూడా వేస్తాడు, ఇక్కడ మన అర్బన్ ఏరియాస్ లోపల వాడికి ఇంకా మంచి ఓటు శాతం పడ్డది. ఓన్లీ రూరల్ ఏరియా లోపలే వాళ్ళకి వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. ఎక్కడైతే పథకాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రగల్భాలు పలికినరో అక్కడే ప్రజలు వాళ్ళని దించాలనేటువంటి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు అర్బన్ వాడు కూడా అరే వాడు వాళ్ళ నిర్ణయమే కరెక్టు, నేనే తప్పు చేసినాను ఆలోచించి వెంటనే కదా, 100 రోజులు కూడా కాలే కదా, ఓన్లీ 30-40 డేస్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి, ఆ 100 రోజులు లోపే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు అక్కడ. సో ఆ కారణం చేత ఈ అర్బన్ ఓటర్ కూడా ఇక్కడెక్కడ ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్కు వేయలేదు వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసే అవకాశం ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆయనకున్న 9 కాస్త 2 పడిపోతాయి, నాకు తెలిసి 2 కంటే ఎక్కువ గెలవడాయి. అప్పుడు మరి కాస్త వాళ్ళు తగ్గుతారు ఏ అహంకారంతో అయితే మాట్లాడినో అది పార్లమెంట్ లో వరకు దారుణంగా దెబ్బ తగ్గుతుంది అని అనుకుంటున్నా. అది జరిగిన సందర్భంలో వాడు ఇంకా కాస్త తగ్గి మాట్లాడే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకు గ్రౌండ్ రియాలిటీ అంటే కళ్ళు నెత్తికెక్కిన ఉంటారు కదా అది కిందికి వస్తాయి. ఇప్పుడు ఆకాశంలో చూస్తున్నారు కిందికి వచ్చి. సో సార్ ఫామ్ హౌస్ నుండి 100 ఎకరాల 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి పెట్టి హుటాహుటిన నందీనగర్ కూడా అనుకంటే ఏమైనా మీరు ఫామ్ హౌస్ ఉంటే మీకు ఆరోగ్యం మంచిగుంటలేదు, అక్కడ వాస్తు లేదు, నువ్వు ఇన్ని ఉండరు వాస్తులు ఎక్కువ నమ్ముతారు కదా సార్? సార్ నమ్ముతాడు కానీ మరి ఆ రియాలిటీ ఉండదు, ఆయన యాక్చువల్లీ ఫామ్ హౌస్కే పోవాలి, పోకుండా తన పాత ఇంటికి కూడా వాస్తు ప్రకారమే ఉంది. సో హుటాహుటిన అదే అర్థమైతే ప్రకారమే ఉంది, దానికి మళ్ళీ రంగు వేయించుకొని వాళ్ళు అందులో పోయినట్టున్నాడు. బట్ ఆయన అది అదే అది కూడా వాస్తు ప్రకారమే ఉంది, అది అనుమానమేం లేదు. ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ కూడా వాస్తు ప్రకారమే ఉంది, ఢిల్లీలో తన ఇంతకుముందు వదిలేసినటువంటి 3 తుగ్లకు కూడా వాస్తు ప్రకారమే ఉంది. వాస్తుని మనం ఈరోజు బ్లేమ్ చేయలేము, నువ్వు ఎల్లా కాలము నాదే అధికారం ఉండాలంటే సాధ్యపడుద్దా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ తర్వాత నువ్వు ఇంకొకళ్ళకి దారి ఇవ్వాల్సిందే, ఇంకోసారి వస్తారని వాళ్ళు అనుకున్నారు, రాకుండా వేరే వాళ్ళకి దారి ఇవ్వాల్సిన పరిస్థితి. సరే ఇప్పుడు మొత్తం ప్రధానంగా నడుస్తున్న చర్చ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి అలా నుండి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. 15వ తారీఖు కవితకు నోటీస్ పంపిరు, 16కు అటెండ్ కావాలన్నారు. మీరు ఎన్ని చేసినా నేను రాను, సుప్రీంకోర్టులో నాకు సంబంధించినటువంటి నోటీస్ ఉన్నది, నేను రాలేని ఏం చేసుకుంటారో చేసుకోరని కవిత చెప్తుంది. సో ఎందుకు సార్ మళ్ళీ నోటీస్ పంపి ఇదంతా తతంగం అవుతుందా, లేకపోతే ఈ ఫస్ట్ ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు ఐ మీన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా సేమ్ ఇట్లనే డ్రామా ఆడిరు, కవితకు పోయింది సుప్రీంకోర్టులో, మళ్ళీ ఆమె పిటిషన్ వేసింది. సో ఇప్పుడు కూడా అదే తతంగం ఉండొచ్చా సార్, జరగవచ్చా? ఇప్పుడు ఒకటి పార్లమెంట్ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి, గతంలో వాళ్ళకి అసెంబ్లీలో దెబ్బ తగిలింది, దీని నుంచి ఏమైనా రికవర్ కావాలి, కాస్త కూర్చో సీట్లు పెంచుకోవాలనే ఆలోచన ఒకటి బీజేపీకి ఉంటే అరెస్ట్ డ్రామా జరగచ్చు అని అనుకుంటున్నా. అరెస్ట్ అనేది కొంత వాళ్ళకు పాజిటివిటీని పెంచుతుంది. ఒక 70% ఉండొచ్చు, 70 అని అనలేము, బట్ ఆల్రెడీ వాళ్ళకి 4 సీట్లు ఉన్నాయి, ఆ 4-6 కావడానికి బహుశా ఉపయోగపడుతుంది, 6 కావచ్చు లేకపోతే 7 కావచ్చు లేకపోతే ఆ 4 కూడా 3 కావచ్చు.
పోయిన సార్ 20 రావాల్సింది అనుకుంటున్నా సార్. అంటే జనరల్ గా భారతీయ జనతా పార్టీకి సర్వేలలో కూడా 15 నుండి 20 వచ్చే అవకాశం ఉంది అనే మూమెంట్ లో అది కోల్పోయినారు వాళ్ళు. లికర్ స్కామ్ చేయబట్టే కదా, లికర్ స్కామ్ చేయబట్టే వాళ్ళు బాగా భద్రమైంది అరెస్ట్ చేయకుండా. ఇప్పుడు చేసి కవర్ చేస్తే పార్లమెంట్ లో కొంత లాభం జరగదు అని నమ్మే అవకాశం ఉంటా సార్. ఒకవేళ అరెస్ట్ చేస్తే ప్రజలు జనరల్ కూడా ఈ అసెంబ్లీ వేరుగా చూస్తారు, పార్లమెంట్ వేరుగా చూస్తారు. బీఆర్ఎస్ అయితే తుడిచిపెట్టుగా పోతుంది, సీట్స్ వాళ్ళకి కథమే, వన్ ఆర్ టూ పడిపోతారు. వాళ్ళకున్న 9లో 7 అని తీసుకున్నప్పుడు ఆ 7 ఎటు పోతాయి అన్నది సగం సగం మేము మంచుకోవాలి, కాంగ్రెస్ను మేము కూడా. ఎందుకంటే అవునన్నా కాదన్నా రామ మందిరం ఇష్యూ ఉంది అక్కడ, నార్త్లో తీవ్రంగా ప్రభావితం చూపిస్తుంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి మా వాళ్ళు కూడా స్ట్రాటజీ చేస్తున్నారు, అది రాజకీయం చేస్తున్నారు, బదనాం కూడా చేస్తున్నారు. అది నిజమే కూడా, వాళ్ళు మతాన్ని రాజకీయం చేస్తూ, రామ మందిరాన్ని రాజకీయం చేస్తూ, ఇంటింటికి అక్షతలు పంపి ప్రతి వాళ్ళని కూడా రామ మందిరం వైపు దృష్టి పరిచే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దానికి కౌంటర్ కూడా మా వాళ్ళు రకరకాల అంశాలను ఎత్తుకొని ఇప్పుడు మళ్ళా భారత జోడో యాత్ర రాహుల్ గాంధీ విశేష స్పందన ఇదివరకు లభించింది, మళ్ళీ స్టార్ట్ చేసింది. దానికి ఒక కౌంటర్ అది, కానీ ఆల్ సైడ్ అండ్ డన్ ఇక్కడ కూడా తక్కువ. దాని ఆ రామ మందిరం ఇష్యూ యొక్క ప్రభావం అనేది సౌత్లో ఉండదు. మన దగ్గర తెలంగాణలో మన కల్చర్ లీవ్ అండ్ లెట్ లీవ్, ఇక్కడ ఒక అన్ని రకాల మతాలు కూడా పరస్పరం పక్కపక్కండి ఉండేటువంటి సాంప్రదాయం మనకుంది. కాబట్టి రామ మందిరం పెద్ద ఇష్యూ ఇక్కడ అవుద్దని అనుకోను. కానీ లిక్కర్ స్కామ్లో ఒకవైతే అరెస్ట్ చేస్తే మాత్రం ఒకటో రెండో సీట్లు వాళ్ళకి పెరిగేటువంటి ఛాన్స్ మాత్రం ఉన్నదేని మనం ఒప్పుకోవాలి. అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు సార్ జనరల్ అనుకుంటా ఉంటుంది, ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో పెద్ద కావాలంటే బండి సంజయ్ని తీయడం ఒక కారణం అయితే కవితను అరెస్ట్ చేయబడడం కూడా ఈక్వల్ కారణం అయిపోయింది అక్కడ ఆ రోజు. అది కొంత కవర్ చేస్తారు, కవర్ చేస్తే ఒకటో రెండో సీట్లు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి. కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇట్నే ఉండే అవకాశం ఉంటుంది సార్, మళ్ళీ మనం చేంజ్ చేస్తే బాగుంటుంది అంటారు. అది మనం అనలేము, మనం రానే వారి మీద వ్యతిరేకత నాకేం లేదు. కానీ బట్ బండి సంజయ్ నాయకత్వం మార్పే తప్పు. కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చి వాళ్ళు ఏమనుకున్నట్టే ఇది ఒక కాంప్రమైజ్ క్యాండిడేట్ కింద అందరికీ ఆమోదయోగ్యుడు అనుకున్నారు. అది కాదు, అగ్రెసివ్ లీడర్ తీసేసి మామూలుగా మితవాదిని పెడితే ఎట్లా? సో దానివల్ల వాళ్ళకు అనుకున్న ఫలితం రాకపోగా మంచిగా పడుకుంది పార్టీ. ఇప్పుడు ఏమన్నా ఆమెను అరెస్ట్ చేస్తే కొంత లాభం జరుగుతుంది నా క్యాలిక్యులేషన్. అది 1 or 2 సీట్స్ పెరిగితే పెరగచ్చు. ఎందుకంటే ఆ ఒక అంశమే ఇక్కడ ప్రభావితం చేస్తుంది. రామ మందిరం అయితే ఇక్కడ పెద్ద సీరియస్ ఉంటుందని అయితే అనుకో. యా సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మాట్లాడుకోవాలి మనం. సో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు గట్టి ఓపెనింగ్ 2019లో చేసిండు, 2023 ఎండింగ్ వరకు ఎన్నికలు వచ్చేసరికి ఖతమైపోయింది. అన్నారంకి సంబంధించి బుంగలు పడ్డాయి, లక్ష్మీ పంప్ హౌజ్లు ఖతమైపోయినాయి. ఈ తర్వాత ఒక్కొక్కటి ఒక మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం ఖతమయ్యే దశకు వచ్చింది సార్. కాగు నోటీస్ కూడా చాలా క్లియర్గా, కాగు కూడా ఒక్కొక్క అంశం తెరపై ఇస్తూ ఉంది. కాళేశ్వరం పని కూడా ఇస్తా ఉంది సార్, ప్రతి నోటీస్ కాళేశ్వరం పని కూడా. దాదాపు 125,000 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కట్టింది సార్ కాళేశ్వరం ప్రాజెక్టు. అది వృధా కదా, ఇన్వెస్ట్మెంట్ అందరూ అనుకున్నాం కదా. అసలు ఒకటి ఏంటంటే అది ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పి బీబీసీలో కూడా ఎపిసోడ్స్ రికార్డ్ చేయించేసుకున్న పబ్లిసిటీ ఇచ్చి టూరిస్ట్ బస్సులు పెట్టి తీసుకువెళ్ళి చూపించిన పరిస్థితి నుంచి ఒకసారి కాళేశ్వరం కుంగిపోయినాక, పంప హౌజులు కుంగిపోయినాక ఒక్కసారి దాని మీద మసకబారింది. దాని ఇంపాక్ట్ చాలా పడ్డది కేసీఆర్కు, చాలా దారుణమైనటువంటి పరిణామం అది. దానివల్ల ఎన్నికల ముందే కరుడు రథం కుంగినట్టుగా ఆ డ్యామ్ కుంగటం, ఇవన్నీ అవినీతి ఆరోపణలు నిజమైన నిర్మాణం రావడం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఆఫీసర్లు కూడా ఇది లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం అనటం ఎంత కాళేశ్వరం అనేది ఒక శాపమే అన్నది ఆ రకంగా పరిణమించింది. నిజంగా కూడా మనకు కూడా శాపమే, ఎందుకంటే 125,000 కోట్లతో పెట్టిన ప్రాజెక్టు మనకి ఇక్కడ అదనపు ఆయకట్టే వాళ్ళు తీసుకొస్తే మనం సంతోషించాలి. నిజానికి 10 ఏళ్ళు వరుసగా అతివృష్టి, అతివృష్టి వల్ల అన్ని ట్యాంకులు నిండినాయి. నిండిన ట్యాంకులతో నీకు ఎక్కడ కూడా నీళ్ళు అవసరం రాలే, పంటల మీద పంటలు, పంటల మీద పంటలు, 3 రెట్ల పంటలు వచ్చినాయి. అదే ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ప్రజెంటేషన్ మంత్రుల బృందానికి ఇచ్చిండో ఆయన ఏమంటే 17 lakh acres స్టెబిలైజ్ చేశారు, అదనపు ఆయకట్టు 1 లక్ష ఎకరాలే అన్నాడు. మరి వీళ్ళు దాదాపు 18 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వస్తున్న దగ్గర 1 లక్ష సెట్ల. సో ఎన్ని రకాలు చూసినా మెయింటెనెన్స్ పరంగా చూసినా కూడా దానికి ఒక ఎకరానికి నీ కన్స్ట్రక్షన్ కాస్ట్ నుంచి మెయింటెనెన్స్ కాస్ట్ వరకు దాదాపుగా 25,000 ఖర్చు పెడుతున్నావు. ఎకరానికి 25,000 పెట్టమేంటి అసలు, ఎకరానికి 25,000 పెట్టామంటే ఆల్రెడీ 10,000 ఆయన ఇస్తుండే కదా, ఇంకో 15,000 ఇస్తా అంటే వ్యవసాయం అనుకునే పరిస్థితి ఉంది, అంత లాభం రైతుకు రాదు. సో అందువల్ల అది ఒక అన్వయబుల్ ప్రాజెక్ట్, అంటే వైజ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇట్లాంటి తప్పులు చేయడం వల్ల ఈవెన్ ఇప్పుడు కూడా కాగులో మిషన్ బైక్ మిషన్ కాకతీయ మీద కామెంట్స్ వచ్చినాయి కాళేశ్వరంతో పాటు. సో ఇవన్నీ కూడా రేపొద్దున ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ మనకు అది రేపొద్దున పనికి రాకపోతే అందరం బాధపడాల్సిన పరిస్థితి. అన్ని 1 లక్ష కోట్లు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి నీటి పాలు చేసినట్టే అయింది. ఇప్పుడు మొత్తం కాళేశ్వరమే ఖతమైపోయిందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ సర్కారు, అంటే మీ ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో
చాలా క్లియరా మళ్ళీ మేము కడతాము రీకన్స్ట్రక్షన్ చేస్తాం అంటాం మొత్తం కథమైందంట రీకన్స్ట్రక్షన్ ఎందుకు రీకన్స్ట్రక్షన్ ఏముంటది రిపేర్లు ఉంటాయి అంతే ఇప్పుడు స్టెబిలైజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కుంగిపోయిందో కింద నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చి అది కుంగకుండా ఆపాల్సి వస్తుంది ఆ స్టడీ చేస్తున్నారు ఇప్పుడు పెద్దగా ఖర్చు అవసరం లేకుండా 1000 కోట్లు 10000 కోట్ల లోపు పెడితే 125000 కోట్లు రక్షించుకోవచ్చారని ఒక ఆలోచన ఏదేమైనా దాన్ని లిఫ్ట్ చేయాలంటే మళ్ళీ 1000 కోట్ల బిల్లు కట్టాలి కరెంటు బిల్లు సో అది ఇదొక శుద్ధ దండగాని మంత్రుల స్టేట్మెంటే ఉంది కాళేశ్వరమే ఒక శుద్ధ దండగ అన్నప్పుడు పూర్తిగా పూర్తిగా వదులుకోలేం కదా ఆల్రెడీ నువ్వు 150000 ఖర్చుపెట్టి 5000 10000 కోట్లు పెడితే ఈ కుంగకుండా ఆగిపోతాయి పిల్లర్లు దానికి ఏమైనా మరమ్మతులు చేయాలి ఉంటే కాసు కూసు రిపేర్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తారు అంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సో ఆ ప్రయత్నం చేస్తున్నారు బట్ అందులో ఉన్న లోపాలు ఏంటి ఎవరు దానికి కారణం ఆఫీసర్ల లేదా మంత్రుల సీఎం అన్నది మన న్యాయ విచారణ తెలుస్తుంది వాళ్ళు వదిలిపెడతారని దీంతో దీంట్లో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉన్నది కాంట్రాక్టర్ సో మెగా కృష్ణారెడ్డిని కాంగ్రెస్ ఏ కావాలని ఆప్తున్నారు ఏది విచారణ కాకుండా ఏది కాకుండా ఎందుకంటే ఎన్నికలకు ఉపయోగపడతాడు మాకు వేరే విషయంలో వేరే కోణంలో ఉపయోగపడతాడు అందుకే కాంగ్రెస్ ఏమంటలేరు మెగా కృష్ణారెడ్డిని అని ఒక చర్చ నడుస్తుంది సార్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పతుంది ఉంటే అతను కూడా అరెస్ట్ అవుతాడు క్వశ్చనర్ స్పేర్ చేయడానికి అవసరం లేదు నిజంగా ఎలక్షన్స్ కావాలంటే అట్లాంటి మెగా కృష్ణారెడ్డి 100 మంది ఉంటారు ఇక్కడ మార్కెట్ లో 100 మంది ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు ఉండరా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎట్టు ఉంటారు ఈరా బాబు చందా అంటే ఇష్టం ఉంటాడు అధికారంలో ఉన్న తర్వాత పరిగెత్తుకొని వచ్చి చందాలు ఇస్తారు అది పెద్ద మెగా కృష్ణారెడ్డి అవసరమని మేము అనుకోం ప్రభుత్వ సర్వేలకి ఇంపాసిబుల్ అది కాబట్టి అది ఆల్రెడీ దాని మీద మచ్చబడింది కాబట్టి అతన్ని ప్రొటెక్ట్ చేసి మేము ఎందుకు మచ్చ అంటించుకుంటాం అతన్ని పక్క పెట్టి ఇంకొకళ్ళని చూసుకుంటాం అవునా కదా సో నాకు తెలిసి అది కరెక్ట్ అలిగేషన్ కాదు సో మీరు గతంలో చెప్పిర్రు అధికారంలోకి వచ్చిన తోటే కేసీఆర్ పైన విచారణ చేస్తాం కాళేశ్వరం పైన అన్ని అంశాలపైన అయితే తీసుకుపోయి లోపటేస్తాం అనే మాటను కూడా చెప్పిర్రు అవకాశం ఉందా సార్ కేసీఆర్ అంత పెద్ద నాయకుడిని తీసుకుపోయి లోపలి కాంగ్రెస్ సర్కార్ పెద్ద చిన్ననే ఉంటది ఇప్పుడు సిసోడియా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఎందుకు అరెస్ట్ చేసింది ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాడు తీసుకుపోయేసారు ఎందుకు వేసిండ్రు అక్కడ ఒక విచారణ జరుగుతున్న సందర్భంలో ఎక్కడైనా నేరారోపణ జరిగినప్పుడు కాస్త కూర్చో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా దాన్ని ఫేస్ చేయాల్సిందే దానికి ఎగ్జెప్షన్ ఉండదు కోర్టు ద్వారా రిలీవ్ తీసుకుంటే వేరే విషయం కానీ విచారణలో తేలితే మాత్రం జైలు పోయిన ఎంతమంది చూడలేదు మనం తాజ్ కారిడార్ కేసులో మాయావతి సుదీర్ఘ విచారణ ఫేస్ చేసి సరే డ్రాప్ అయింది అది వేరే విషయం మరి మన యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ అయితే 20 ఏళ్ళ తర్వాత ఫోటర్ స్కామ్ లో జరిగిపోయాడు కదా సుఖరామ్ అని కాంగ్రెస్ మావడే మంత్రుడే కదా ఫస్ట్ స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది దాన్ని విచారణ చేసి ఇచ్చేసి ఆఖరికి 92 ఏళ్ళకి జరిగిపోయినారు 6 నెలల హార్ట్అటాక్ వచ్చి చనిపోయినది వేరే విషయం మన పక్కకున్న డిఎంకే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే ఇప్పుడు మా పక్షంలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కూడా పాపం రకరకాల అలిగేషన్స్ ఫేస్ చేసే విచారణ జరిగింది కదా సరే బయటకు వచ్చారు రేపు పొద్దునాది నిజమైద్దా కాదా పక్క చీఫ్ మినిస్టర్ ఆయన కూడా ఆరోపణలు వచ్చినప్పుడు జైలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి శుక్రవారం అటెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రేపు పొద్దున రాబోయే రోజుల్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆయనకి సంబంధం ఉందో లేదో అది వేరే విషయం బట్ ఒక ఒక అంశం బయటకు వచ్చి తెర మీదకి వచ్చినాక నిజానిజాలు తెలియ వరకు డెఫినెట్గా ఆరోపణలు వస్తాయి ఆరోపణ మీరు ఫేస్ చేయాల్సిందే విచారణ ఫేస్ చేయాల్సిందే నిర్దోషులు అయితే బయటకు వస్తారు సార్ లాస్ట్ క్వశ్చన్ విచారణ తప్పించుకోలేదు కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలు 100 రోజులలో అన్నారు అయితే సార్ ఇప్పుడు అది సెన్సిటివ్ మ్యాటరే ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ అప్పు ఉన్నాయి 1,70,000 కోట్ల అప్పులు మన నెత్తి మీద అదనంగా వచ్చి పడ్డాయి సో ఈ రోజు అదనపు అప్పుల కోసం డెఫినెట్గా మేము చూస్తున్నాం తక్కువ వడ్డీతో ఇద్దరు ఎక్కువ శాతం వడ్డీతో ఎక్కడ పడితే అక్కడ తెచ్చిన అనేది ఒక గత ప్రభుత్వం మీద ఒక అలిగేషన్ అట్లా కాకుండా ఎక్కడ మార్కెట్లో మనకు తక్కువ రేటుకు దొరుకుతాయి బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఇంకో ఏఎల్సీ దగ్గర నుంచి కానీ తీసుకొచ్చే అవసరం మాకు ఉంది మీరు 2.5 అట్లా ఆ రకంగా తీసుకొచ్చి ఖచ్చితంగా మీట్ చేయాల్సిందే కదా మీరు ప్రామిస్ చేసినా కారు ప్రామిస్ చేసి మేము లేదే మేము ఏమంటే నడుస్తాం గతంలో కేసీఆర్ కూడా ఇవే డైలాగులు కదా చెప్పింది ఒక సంవత్సరం చెప్పిండు తర్వాత అన్ని ఇన్వెస్ట్మెంట్ 100,000 కోట్లు అక్కడ ఇక్కడ పనికిరాని దగ్గర పెట్టాడు కదా కూగిపోయిన కాళేశ్వరం మీద పెట్టే మేము అట్లాంటి పని ఇమ్మీడియట్ గా చేయం కదా ప్రస్తుతానికి ఉన్న 6 స్కీమ్లకు ఎంత అవసరం 1,00,000 కోట్లు అవసరం కావచ్చు 6 స్కీమ్లకు కూడా దీన్ని మొబిలైజ్ చేయడం అంత కష్టమని అయితే అనుకోరు మార్కెట్ నుంచి సో మొబిలైజ్ చేస్తాం ఎట్లాగూ మిగులు రాష్ట్రం కాబట్టి ధనిక రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ నుంచి అదనపు ఆదాయం వస్తుంది కాబట్టి కేంద్ర పనులు కూడా ఇదివరకు అడగను కూడా అడగలేదు అడిగారు రేవంత్ రెడ్డి గారు 3 మంత్రులు దగ్గర పోయి అసలు ఇంతవరకు అడిగిందే లేదు బకాయిలు కానీ మరొక ట్యాక్స్ కానీ ఆ వాటా సెంట్రల్ వాటా రాకపోవడానికి సహాయ నిరాకరణ కూడా కారణం ఈయన పోకపోవడం ప్రధానమంత్రి మెదడు లేదనటం ఎవరి దగ్గర ఏ అప్లికేషన్ ఇవ్వకపోవడం ఈ కారణాలన్నీ ఇప్పుడు లేవు కదా ఆల్రెడీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి కేంద్ర నిధులు కూడా సకాలంలో మనకు అందేటువంటి అవకాశం ఇప్పుడు ఎక్కువ ఉంది అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ ఇంత తప్పులు చేయడానికి కారణం కేంద్రం నుండి బడ్జెట్ రాకపోవడం సార్ అంటే ఈయన అడగలే ఎప్పుడు పోలే కలవలే అవకాశాల దగ్గర కూడా తీసుకోలే కదా అవకాశాల దగ్గర ఇచ్చేది నువ్వు ఆయన ఏంది అడిగేది నువ్వు ప్రేమించడానికి మెదడు ఉందా ఈ లెవెల్ ఆయన అట్లుంటే ఎవరికైనా కూడా ఎంత
ఫెడరల్ స్ట్రక్చర్ అయినా కాస్త 10 మందికి పెట్టే దగ్గర నీకు ఆకర్లే పెడతాడు. నా ఉద్దేశంలో ఇది సాధ్యపడేటువంటి అప్పులే, అట్లా సాధ్యపడవలేదే లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఓరకమైతం. ఒక టార్గెట్ కింద ఈ 6 హామీలు ముందు నిర్ణయం దాన్ని మీట్ అవుతాం. అదో ఛాలెంజ్. ఒకడ 100 రోజుల్లో మీ కనుక హామీలు మీట్ కాలేవు అనుకో, రేపు పొద్దున పార్లమెంట్లో మాకు దెబ్బ కొడుతుంది. ఎమ్మెల్సీ ఉంది, పార్లమెంట్ ఉంది, ఆ ఓట్ల మా మీద రిఫ్లెక్షన్ వస్తుంది. అది రాకుండా ఖచ్చితంగా ఏదో రకంగా అప్పు చేస్తావా సప్పు చేస్తావా. ఈ 6 హామీలు మాత్రం ప్రజల ముందు మేము చేసినామని చెప్పకపోతే మాకు ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాన్ని మేము ఫేస్ చేసేదలుచుకోలేదు. ఖచ్చితంగా వాటిని నెరవేర్చే తీరుతాం. సో కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, పులి బయటికి రాబోతుంది, సింహం బయటకు వస్తుందని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తున్నాడు కేటీఆర్. ఏ సింహం, ఏం సింహం వస్తుంది, ఏమవుతుంది? అయిపోయింది కదా సార్ సింహం పని. అయితే పాప అయిపోయింది, అది వృద్ధ సింహం అయిపోయింది సార్. మళ్ళీ ఏజ్ అయిపోయింది ఆ సింహానికి. టీఆర్ఎస్ అయితే ఉంది, పవర్ లేదు. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందట కదా సార్? చెప్పలేము, దానిలో చర్చ పార్టీలు జరుగుతున్నట్టు విన్నాం మనం. అనవసరంగా మనం బీఆర్ఎస్ తెలంగాణ ఎత్తేసి ఆ పేరు నష్టపోయినాం. ఎట్లయితే మీ ఇంతమంది వాస్తు అన్నారు, వాస్తు దోషాలతో పాటు ఇదొక దోషం అని కూడా ఇంటర్నల్గా వాళ్ళ పార్టీ చర్చలో వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు సార్, ఉద్యమ పార్టీని పక్కన పెట్టి నువ్వు బీఆర్ఎస్ పట్టుకొచ్చిన, ఇక్కడ బీఆర్ఎస్ అనే పాటలే వచ్చినాయి అసలు. ఈ టీఆర్ఎస్ పోయి ఎక్కడ తెలంగాణ పోయి బీఆర్ఎస్ ఎక్కడిది అనే పాటలు కూడా వచ్చినాయి. సో ఈరోజు వాళ్ళ పార్టీ మీద ఉన్నటువంటి ఒక అపవాదం అదొకటి. ఏంటంటే అనవసరంగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావన లేకుండా చేసేసిన పార్టీలు అని. కాబట్టి మార్చుకుంటారేమో, మార్చుకుంటే తప్పే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. సో ఛాన్సెస్ ఉంటాయా మా మారుస్తే ఏమైనా గెలుసుడు గెలుసు అంటే? ఇప్పుడు ఎక్కడ ఉందండి రాష్ట్రం వచ్చేసే, అప్పుడు మన అందరం కూడా పోరాడినాం. అప్పుడున్న ఉద్యమ దాని అంటారు ఒక కక్ష వేరు, మనందరికి కూడా పట్టుదల వేరు. ఇప్పుడే రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద ప్రజలు ఫోకస్ చేస్తారు, నీ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తారు, నీ అవినీతి మీద ఫోకస్ చేస్తారు. నువ్వు మొత్తం అవినీతి పాలు చేస్తే రాష్ట్రాన్ని, అప్పుల కుప్ప చేసినాక నేను ఎవరు అప్రిషియేట్ చేస్తారు? నీ తెలుగుతే కదా అని చూపిస్తాయి 17 లోపల. నువ్వు కనుక నిజంగా అభివృద్ధి చేసి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి ఉద్యమ ఆకాంక్ష నెరవేరిస్తే అసలు మూడోసారి కూడా వద్దు నువ్వు, మళ్ళీ నువ్వే గెలుస్తుండే, మళ్ళీ నువ్వే వస్తుంటే. అది నువ్వు చేయకపోతే కదా ప్రజలు తిరస్కరించారు. కాబట్టి అంత త్వరగా వాళ్ళ జ్ఞానం ఏమైందని అనుకోను. అయినా కూడా ఇంకొక 5 ఏళ్ళ కానీ వాళ్ళకి అవకాశం రాదు. సో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు సార్ మీ మీ పర్స్పెక్షన్ ప్రకారం? 10 నుంచి 12 వస్తాయనైతే నేను అనుకుంటున్నా. 10 నుంచి 12 కాంగ్రెస్ కు వస్తాయని. కేసీఆర్ టార్గెట్ 10 పెట్టిండు, మానకేం వస్తుంది పాపం, 1వ 2వ వస్తాయి. అదేవిధంగా బీజేపీకి 4వ 5వ వస్తాయి అనేది క్యాలిక్యులేషన్. మనం అనుకున్న 10 15 అనుకో, 16 ఏమేమి అదే, అందుకనే 10 అదో 4 5 ప్లస్ 1 అంటున్నా కదా, 15 ఈ ఒకటి వస్తుంది అనుకుంటే 16 ఇంకొకటి ఏమే అంత అక్యురేట్గా ఎట్లా చెప్పాలి కానీ ఏదైనా మాకైతే డబుల్ డిజిట్ వస్తుందని నమ్మకం అయితే ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్తో వీక్లీ చిట్ చాట్. చూస్తూ ఉండండి ఈ 960 టీవీ అండ్ టీఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, స్టే ట్యూన్.